తాజాగా వైజాగ్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఎంతటి ప్రకంపనను సృష్టించాయో అందరికీ తెలుసు. దీంతో కేంద్రం కూడా కదిలినట్టు కనిపిస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. అసలు కన్నా లక్ష్మీనారాయణ ఏమన్నారో చూద్దామా? నేను మాధురి, వెల్కమ్ టు బర్డ్ మీడియా. ప్యాకేజీ స్టార్ అన్నారంటే చొప్పు తీసుకొని కొడతా నా కొడకల్లారా అంటూ రీసెంట్ గా పవన్ నోటి వెంట వచ్చిన మాటలు ఇంకా ఏపీలో రీసౌండ్లు చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆ వార్నింగ్ వైబ్రేషన్స్ వైసీపీ నేతల గుండెలను టచ్ చేస్తూనే ఉన్నాయి. పవన్ నుంచి ఇలాంటి రియాక్షన్ సినిమాల్లో తప్ప రియల్ లైఫ్ లో చూడలేమని సెటైర్లు వేసిన నేతలందరి నోళ్లు మూయించేశాయి. చెప్పు చూపించి మరీ వైసీపీ నేతలకు పవన్ వార్నింగ్ ఇవ్వడం, ఆ వెంటనే చంద్రబాబుతో భేటీ అవ్వడంతో రాష్ట్ర రాజకీయ నేతల కన్నే కాదు ఏకంగా కేంద్రంలోనే పెద్ద నేతల చూపు ఇప్పుడు పవన్ పై పడింది. ఏపీ ముఖ చిత్రం మారుతుందని పవన్ చెప్పిన మాటలు వెనుక ఉన్న మర్మం ఇదేనా అంటూ చర్చలు మొదలైపోయాయి. అప్పటి వరకు పవన్ గురించి తక్కువ అంచనా వేసిన బీజేపీ నేతలకు పవన్ పవర్ ఏంటో రేంజ్ ఏంటో విశాఖ ఇష్యూతో క్లియర్ కట్ గా అర్థమైంది. వైసీపీని తన ఆవేశంతో ఉక్కిరి బిక్కిరి చేసిన పవన్ ఇప్పటి వరకు రూట్ మ్యాప్ ఇవ్వలేదని గుర్తు చేసిన బీజేపీ అధిష్టానాన్ని ఏకిపారేశాడు. దీంతోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి బై బై చెప్పేసి టీడీపీతో చేతులు కలిపి వైసీపీకి చెక్ పెట్టడానికి పవన్ రెడీ అవుతున్నాడంటూ వార్తలు ఊపందుకున్నాయి. దీంతోనే తమ తప్పులు చెక్కదిద్దుకునే పనిలో పడ్డారు బీజేపీ నేతలు. దీనికి ఇప్పటికే ఏపీ సీఎం జగన్ దత్తపుత్రుడిగా పేరు పడ్డ సోమ వీర్రాజు వల్లే పవన్ నోటి వెంట ఆ మాటలు వచ్చాయన్న విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఇప్పటికైనా పవన్ చేజారకుండా చూసుకోకపోతే అసలు అంతంత మాత్రంగా ఉన్న ఏపీ బీజేపీ పరిస్థితి వచ్చే ఎలక్షన్స్ లో పూర్తిగా మట్టి కొట్టుకొని పోతుందని లెక్కలు వేసుకున్నారు. రీసెంట్ గా ఈ ఇష్యూపై రియాక్ట్ అయిన బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ పవన్ తో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయడంలో సోమ వీర్రాజు ఘోరంగా ఫెయిల్ అయ్యారని ఓపెన్ కామెంట్లు చేశారు. అసలు సమస్య అంతా సోమ వీర్రాజ్ తోనే ఉందన్న ఆయన, సోమ వీర్రాజు ఒక్కడే అన్ని విషయాలు చూసుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పోస్ట్ మార్టం రిపోర్ట్ను బయటపెట్టారు. పొత్తులో ఉన్నటువంటి జనసేన పార్టీతోటి సక్రమంగా కోఆర్డినేట్ చేసే దాని విషయంలో మా రాష్ట్ర నాయకత్వం ఫెయిల్ అయింది అనే దాని విషయంలో నేను ఒప్పుకుంటాను. దాంట్లో నాకైతే ఏమి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. అది నాకు ఇంతకుముందు ఇంటర్నల్గా ఉండేది, ఇవాళ మీకు నేను చెప్తున్నాను. దాంట్లో అతనితో కలిసి నడిచే దాని విషయంలో మా రాష్ట్రంలో ఉన్న మా రాష్ట్ర నాయకత్వం ఫెయిల్ అయిన మాట వాస్తవమే. దాంట్లో ఏమి అంతేకాదు, రాష్ట్రంలో పార్టీ పటిష్టతపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలని కానీ పార్టీలో ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదని ఇప్పటికైనా హైకమాండ్ కలగ చేసుకోకపోతే పరిస్థితి ఇబ్బందిగా మారుతుందని వార్నింగ్ బెల్స్ మోగించారు. అలాగే ఏపీలో ప్రభుత్వంపై పోరాటం చేసే విషయంలో అన్ని పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలని అన్న ఈ సీనియర్ నేత టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ వెళ్లడమే మంచిదని తన సైడ్ నుంచి సజెషన్ ఇచ్చేశారు. దీనికి తోడు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రజలు టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో ఎన్నికలకు వెళ్తే బెటర్ అని అంటున్నారని క్లారిటీ ఇచ్చేశారు. టీడీపీతో కలిసి పవన్ వెళ్ళడానికి రెడీ అవుతున్నా టీడీపీతో పొత్తుపై సోమ వీర్రాజుకున్న జగన్ దోస్తితో ఇప్పటి వరకు అడ్డుపుల్లలు వేస్తూ వచ్చాడు. కానీ కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలతో మూడు పార్టీలు ఏపీలో కలుస్తాయన్న లెక్కలు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే పవన్ స్థాయిని ఇంచు టు ఇంచు చూసిన బీజేపీ పెద్దలు విశాఖ ఇన్సిడెంట్ తో కాన్ఫిడెంట్ పెంచుకున్నారు. దీంతో సోమ వీర్రాజును సైడ్ వేసైనా సరే పవన్ కు పెద్దపీట వేయడం ఖాయం అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.